ప్రస్తుతం మనతో కేటీఆర్ బొమ్మను గీసిన చిన్నారి ఉంది. అసలు కేటీఆర్ బొమ్మ ఎందుకు గీసింది, ఎలా గీసింది, కేటీఆర్ పైన అభిమానంతోనా, కేటీఆర్ పైన ఇష్టంతోనా, అసలు ఎలా గీసింది, తన మాటల్లోనే తెలుసుకుందాం. నీ పేరేంటి? రక్షిత. ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. కేటీఆర్ బొమ్మ ఎందుకు వేసావు? కేటీఆర్ అంటే ఇష్టం నాకు. కేటీఆర్ ఎవరో తెలుసా నీకు? తెలుసు. ఎవరు? మినిస్టర్. బొమ్మ నువ్వే గీసావా? అవును. ఎంతసేపు పట్టింది బొమ్మ గీయడానికి? 48 మినిట్స్. 48 మినిట్స్ పట్టిందా? ఎలా గీసావు? స్టోన్స్తో. కేటీఆర్ని బొమ్మ చూశారు కదా, హ్యాపీగా ఫీల్ అయ్యారు, కలుస్తా అన్నారు. నేను నువ్వు కలుస్తావా? కలుస్తా. ఏమిస్తావు కేటీఆర్కి గిఫ్ట్? బొమ్మ గీసిస్తా. ఆ బొమ్మ గీసి సార్కి గిఫ్ట్ ఇస్తావా? కేటీఆర్ సార్ నేను కలుస్తా అన్నారు కదా, మరి నువ్వు హ్యాపీనా? హ్యాపీ. Everyone, my name is Rakshita. I am 5 years old. I am studying in UKG. I am from Andhra state. I like KTR sir, so I draw KTR sir portrait art. The size is 900 square feet. Training was done by Ashwatthana. Thank you. మనతో రక్షిత వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం, వాళ్ళ కూతుర్ని ఎలా ప్రోత్సహించారు కేటీఆర్ బొమ్మ వేయడానికి. ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీ పేరు? పేరు సాయికృష్ణ. ఐ నేటివ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. మా పాప మొదటి నుంచి కొంచెం యాక్టివ్ పర్సన్. వాళ్ళ మదరు నేను ఉండి తన ట్రైనింగ్ మా ఫ్రెండ్ వాళ్ళ సన్ యశ్వంత్ దాదాపు 9 మంత్స్ 8 మంత్స్ కోచింగ్ ఇచ్చి దీని మీద ప్రత్యేకంగా బాగా ట్రైన్అప్ చేసాం. అది తనకి మొదటి నుంచి ఏంటంటే కేటీఆర్ సార్ అంటే నువ్వు ఎవరు ఫోటో గీస్తావు అంటే నేను కేటీఆర్ సార్ ఫోటో గీస్తానని అంటది ఛానల్ చూసి. మేము ఛానల్స్ వాచ్ చేస్తామంటే న్యూస్ ఛానల్ కేటీఆర్ రాగానే ఎందుకు అన్నా కేటీఆర్ అంకులు వచ్చారు, కేటీఆర్ అంకులు వచ్చారు అనేది ఒక హ్యాపీ అవుతుంది. ఎందుకో తను ఆర్టులో ఏదో ఒక తనలో ఒక డ్రాయింగ్ గీస్తూ ఉండేది ఎప్పుడు, చెట్లు ఫ్లవర్స్ ఏంటో గీస్తూ ఉండేది. ఏంటమ్మా ఇవన్నీ గీస్తున్నామంటే చాలా ఇది చూసి నేను ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది అని చెప్తే తనందరూ తను వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ సన్న యశ్వంత్ తన దగ్గరికి వెళ్ళి కేటీఆర్ అంకుల్ ఫోటో గీస్తావా అని తనే వెళ్ళి అడగటం. తర్వాత తన్ని మేము తనకి ఇంట్రెస్ట్ మూలన ఆ కేటీఆర్ సార్తో మేము 900 SFT ప్లాన్ చేసాం. అది 8 మంత్స్ నుంచి 9 మంత్స్ ట్రైన్అప్ చేసుకుంటూ వచ్చాం. అది రికార్డ్స్ కోసం, మేము వరల్డ్ రికార్డ్స్ కోసం దానికోసం టేకప్స్ దాదాపు చాలా హార్డ్ వర్క్ చేసాం సార్. అది దాని గురించి అన్న దానివల్ల తర్వాత మధ్యలో స్టోన్స్ పెట్టేటప్పుడు 40 మినిట్స్ పెట్టేసి పెట్టలేక ఫీవర్ 2 times 3 times ఫీవర్ వచ్చి ఆగిపోయింది. తర్వాత చాలా హార్డ్ వర్క్ మాత్రం బాగా హార్డ్ వర్క్ చేశారు. ట్రైనీ యశ్వంత్ కూడా చాలా రిస్క్ తీసుకుని అది 1 hour 48 minutes లోపలే దాన్ని పూజ చేశారు. తను కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు పాప గురించి. ఎంత సైజులో చేశారు, ఎలా అలా చేయాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది? తను ట్రైనీ అంతా యశ్వంతే తను అంతా చూసి అన్నా ఈ అంకుల్ ఈ ఫోటో ఇంత 900 SFT ఒక 5 ఇయర్స్ పాప ఎవ్వరూ ఎక్కడ చేసింది లేదు. తను మనం ట్రైన్ అప్ చేస్తా నేను ఒక 7 దాదాపు ఒక 40-50 టేక్స్ తీసుకున్నాక ఇక ఆ పాప చేయలేదు. ఒకసారి ఫీవర్ వచ్చింది సార్. మామూలు ఫీవర్ వస్తే వద్దులేండి తను ఇబ్బంది పెట్టద్దంటే నాకన్నా తన ట్రైనీ యశ్వంత్ కాదు నేను తను చేపించాలి మనం ఒక్కసారి ఆగొద్దు 30 times 40 times ట్రై చేసాం ఫెయిల్ అయింది సార్. మళ్ళీ తను మాత్రం పొట్టుదలగా తను ఆల్రెడీ తను విప్రో ఎంప్లాయ్ ఆల్రెడీ తను కాదు నేను సెలవు పెట్టి పాపను ఎట్టి పరిస్థితులు చేపిస్తా అని దాదాపు 78 టేక్స్ 78-79 సార్. దానివల్ల చాలా హార్డ్ వర్క్ చేసిన పాపను కూడా చాలా రిస్క్ తీసుకుని చేసాం సార్. తన ఇంట్రెస్ట్ ఎందుకో కేటీఆర్ అంటే కేటీఆర్ న్యూస్ ఛానల్ రాగానే కేటీఆర్ చూడంగానే అలా కాసేపు కేటీఆర్ అంకుల్ అంటుంది. మరి
అది మొదటి నుంచే కేటీఆర్ అంటే పొలిటికల్ లీడర్స్ ఛానల్స్ అందరు పొలిటికల్ లీడర్స్ వస్తారు కానీ కేటీఆర్ రాగానే అట్లా నుంచుంటుంది ఛానల్ ముందర. దానికి ఇష్టం అంట కేటీఆర్ అంటే. మరి ఆ విధంగా మేము కూడా ఆయనకి ఇంట్రెస్ట్ తీసుకుని ఎట్టి పరిస్థితి ఒక రికార్డు ఈ రికార్డ్ చేయాలి తనది ఈ 5 ఇయర్స్ బిలో అని తను కూడా పుట్టుదలతో యశ్వంత్ కూడా పుట్టుదలతో చేయించాడు. తను మల్టీ స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ అనేది ఒక ఇన్స్టిట్యూట్ ఉంది సార్. అది తనలోనే ఇక తన అచ్చంగా దాదాపు 2 మంత్స్ మార్నింగ్ 3 అవర్సు ఈవినింగ్ 3 అవర్సు ఆ మల్టీ స్కిల్ డెవలప్మెంట్ అకాడమీలో ట్రైనింగ్ ఇప్పించి ఆ యశ్వంత్ గారు తను ఓన్ ట్రైనింగ్తో బాగా ఈ విధంగా మెరిట్ మీద తీసుకొచ్చారు సార్. దీని మీద పాప కూడా కొంచెం బాగా హార్డ్ వర్క్ ఈ విషయంలో బాగా చేస్తుంది. మధ్యలో సార్ ఆ స్టోన్స్ ఇప్పుడు ఆ స్టోన్స్ తనకైనా చేతులు చిన్నాయి కదా, ఆ స్టోన్స్ తీసుకురావాలంటే తీసుకొచ్చి అన్ని పేర్చాలి. దాదాపు 40-30 మనకు 48-49 టేక్స్ తీసుకున్నాక రిస్క్ వచ్చేసింది. ఇక మనం అలా అవ్వదు వదిలేసే అంటే మెయిన్ ఆయన తన కోచ్ యశ్వంత్ మాత్రం అసలు పుట్టుదలగా అది చెయ్యాలి చెయ్యాలి అని ఉదయం 3 అవర్స్ సాయంత్రం 3 అవర్స్ మేము స్కూల్ కూడా పంపించాం. స్కూల్ ప్రిన్సిపాల్ సార్ ఫోన్స్ చేసి ఏంటి మీరు స్కూల్కి పంపించలేదు. సరే స్కూల్ పంపించకుండా దాదాపు 20 డేస్ 31 మంత్ సెలబెట్టి చేసేసి మేము పూర్తి కాన్సన్ట్రేషన్ మీద చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో పాపతో చేయించాలి అని పుట్టుదలతో వాళ్ళ కోచ్ యశ్వంత్ కానీ నేను కానీ వాళ్ళ అమ్మ కూడా ప్రోత్సాహం చేసింది. బాగా చేయటం వల్ల తను మెరిట్ మీద చివరికి గోల్ సాధించాను. చివరికి అవును సార్ మొత్తానికి సక్సెస్ సాధించారు. దీని పట్ల కేటీఆర్ గారు ట్వీట్ చేశారు కలుస్తామని, మీకు ఎలా అనిపిస్తుంది సార్? హ్యాపీ సార్. ముందర మాకన్నా తనకి కేటీఆర్ అంకుల్ దగ్గర నేను తీసుకెళ్తారా రోజు అది అయినాక ట్వీట్ చేసిన కాడి నుంచి ఏంటి కేటీఆర్ అంకుల్ వస్తానని ట్వీట్ చేశారు కదా నా దగ్గర రాలేదేంటి అని రోజు ఉదయం లేచి అడుగుతుంది సార్. ఇక మార్నింగ్ వస్తారమ్మా త్వరలో ఇప్పుడు అంతా ఫ్రీ అయినాక కలుస్తారు. తనకి ఫుల్ హ్యాపీ. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఆయన డైనమిక్ లీడర్ ఈజ్ రియల్ హీరో. రియల్ హీరో ఇంకా ఒకటి చెప్పాలంటే పొలిటికల్లో డైనమిక్ లీడర్ ఈజ్ ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ అతను తను లీడర్ సార్. అతను తన ఉంటే స్టేట్స్ బాగా డెవలప్ జరుగుతుంది సార్. మీరు ఆంధ్ర నుంచి వచ్చారన్నారు కదా, కేటీఆర్ మీకు ఎలా అనిపిస్తుంది? మాది నేటివ్ ఆంధ్ర సార్. తెనాలి దగ్గర వేమూరు మండలం పెరవలపాలెం. మాది యాజ్ ఎ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ యాజ్ ఎ ఫాదర్ ఈజ్ ఎంపీపీ వైఎస్ఆర్సీపీ. కానీ నేను మొదటి నుంచి ఏంటంటే సార్ కేటీఆర్ అంటే మాకు మా ఫ్యామిలీకి కానీ మా మిస్సెస్కి భవానీకి కానీ మా అందరికి కేటీఆర్ అంటే లైక్ అతను యొక్క వర్క్స్ కానీ అతని యొక్క గోల్స్ కానీ ఇటువంటి తెలుగు రాష్ట్రాలు ఇటువంటి డైనమిక్ లీడరు అక్కడ లేరు సార్. వాస్తవంగా చెప్పాలంటే ఏపీలో లేరు ఇటువంటి డైనమిక్ లీడరు. మాకు ఎందుకు లైక్ ఆయన అంటే ఇష్టం. అతను మా అమ్మాయి మొదటి నుంచి ఏంటంటే కేటీఆర్ అంటే తనకు ఇంట్రెస్ట్. అందుకని నేను కేటీఆర్ తర్వాత నన్ను ఏపీ వెళ్ళినప్పుడు మై ఫాదర్ ఈజ్ ఎంపీపీ వైఎస్ఆర్సీపీ వేమూరు కాన్స్టిట్యూన్సీ. ఏంటి కేటీఆర్ బొమ్మ గీశారేంటంటే మా అందరు కేటీఆర్ అంటేనే ఇష్టం అంటే అని చెప్పాము.